ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో తీసుకున్నట్లయితే హైడ్రోజన్ కంటే హీలియం బరువైనది అయినప్పటికీ వాతావరణ పరిశీలనకు వాడే బెలూన్లలో హీలియం ను హైడ్రోజన్ కి బదులుగా వాడతారు ఎందుకు అంటున్నారు. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ కంటే హీలియం బరువైనది అయినప్పటికీ కూడా హైడ్రోజన్ కి మండే గుణం ఉంటుంది. మండే గుణం ఉంటుంది. సో కానీ హీలియం అనేది తీసుకున్నట్లయితే ఇది నోబుల్ వాయువు. నోబుల్ వాయువు అంటే ఇది నోబుల్ వాయువు కాబట్టి ఎటువంటి చర్యలు జరపదు ఇది. అందువల్ల మండే గుణం అనేది దీనికి ఉండదు. దీనికి మండే గుణం లేదు. సో మనకి మామూలుగా ఉండే గాలి కంటే తక్కువగా బరువు ఉండేది ఇవి రెండు మాత్రమే. ఈ రెండిట్లో కూడా హైడ్రోజన్కి తక్కువ బరువు ఉన్నప్పటికీ కూడా దీనికి మండే గుణం అనేది ఉండడం వల్ల ఇది మన చేతుల్లో కాలే అవకాశం ఉంది. చేతులలో కాలే అవకాశం ఉంది. అందువల్ల చర్మానికి అంటే దెబ్బలు తగిలే అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం హైడ్రోజన్కి బదులుగా హీలియంని వాడతాము అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈరోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.